నందురా. ఎక్కడికి? నువ్వు రాని చెప్తాగా, కూర్చో. ఏం చేయబోతున్నారు? ఫేషియల్ ఈ అందమైన మొహానికి మరింత అందాన్నిస్తుంది. కింద కొంచెం, ఇంకొంచెం అయిపోయింది, అయిపోయింది. అటు చూడండి, కళ్ళు మూసుకో. అది ఆహా, కాసేపు పెట్టి. మీ తమ్ముడికి నిన్నగాక మన పెళ్ళయిందో లేదో గాని భార్య అందంగా ఉండాలని ఎంత తాపత్రయమో. మీరు ఉన్నారెందుకు? నాకు ఫేషియల్ చేయకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఒక ఫేర్ అండ్ లవ్లీ అయినా కొనిచ్చారా? ఎంత మేకప్ చేసినా గాడిద గుర్రం అవ్వదుగా. పద పద. ఈ జుట్టుకి సాంబ్రాణి అవసరమా? ఇదిగో నీ తోక. చిలక గోరింకల్లా ఎంత ముచ్చటగా ఉన్నారో. దేనికైనా పెట్టి పుట్టాలి. నీకు అలా తినిపించాలి అంతే కదా. దా. ఏంటండి ఇది? లేకపోతే ఏంటి? తెల్ల దొరల్లా వాళ్ళు కార్న్ఫ్లేక్స్ మిల్క్ స్పూన్ తో తింటుంటే నువ్వు వాతలు పెట్టుకోవడం దేనికి? నువ్వు తినేది ఇలాగే ఉంటుంది. మరి గేదెలు స్పూన్ తో తినలేవుగా. దొరికింది ఒక దద్దు. నందు, నందు. ఏంటండి? నేనేం చెప్పాను? నేను బయటికి వెళ్ళేటప్పుడు నువ్వు నాకు ఎదురు రావాలి, అవునా? సారీ సారీ సారీ, మర్చిపోయానండి. మరి ముందు అక్కడికి వెళ్ళు. రండి. ఇది పెళ్ళం అంటే నువ్వు ఎదురొస్తావా? వచ్చి తగలాడు. రండి. వెళ్ళొస్తా. వెళ్ళొస్తాను కాదండి, బాయని చెప్పాలి. బాయ్. ఓ నాయన, ఇదేం మనిషి? ఇక్కడ పడుకు పెట్టండి. మెల్లిగా మెల్లిగా. అమ్మా అమ్మా. అయ్యో ఏమైందండి? సార్ చక్కగా రోడ్డు పక్క నుంచే వెళ్తున్నారమ్మా. ఒక ఆటో ఓడు రయ్యను వచ్చి గుద్దేశాడు. అయ్యో, బయలుదేరి అప్పుడు ఎవరు ఎదురొచ్చారో ఏంటో. కలర్ అశోక్ బాగుంటుంది కదా? చీ, ఇది ఆయనకి నచ్చదు. ఈ ప్యాచ్ డిజైన్ ఆయనకి నచ్చుతుంది. ఇలాంటి ప్యాచ్ డిజైన్ లో అశోక్ వేయడు. అసలు ప్యాచ్ డిజైన్ ఆయనకి లేదు, ఇదే బాగుంటుంది. లేదు, ఇదే బాగుంది. చూద్దామా? చూద్దామా. బెట్ ఎంత? 100 రూపీస్. డన్. ఏవండి, ఇలా రండి. ఏంటి? ఏలేదండి, ఈ గ్రీన్ కలర్ షర్ట్ మీ ఫేవరెట్ అని జూలీ తీసింది. ఈ ప్యాచ్ డిజైన్ షర్ట్ నేను తీసాను. మాలో ఎవరి సెలెక్షన్ మీకు నచ్చిందో చెప్పండి. గ్రీన్ షర్ట్ బానే ఉంది, ప్యాచ్ షర్ట్ బానే ఉంది. గ్రీన్ షర్ట్ నచ్చుతుంది కానీ చాలా షర్ట్స్ ఉన్నాయి, ప్యాచ్ షర్ట్ లేదు. నీ సెలెక్షనే బాగా నచ్చింది. ఎంతైనా నువ్వు నీ భార్య పార్టీయే. థ్యాంక్ యూ. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను, జస్ట్ ఎ మినిట్. ఓకే. నేను సెలెక్ట్ చేసిన షర్ట్ నచ్చుతుందంటావని ఎంత భయపడ్డాను. థ్యాంక్ గాడ్,
నువ్వు నందిని సెలెక్ట్ చేసిన షర్టే బాగుందన్నా. ఏ భార్యకైనా తన భర్త గురించి తనకే పూర్తిగా తెలుసన్న గర్వం ఉంటుంది. అందులో ఏమైనా తేడా వస్తే చాలా అప్సెట్ అవుతుంది. మొత్తానికి మార్కులు కొట్టేశావు. నువ్వు మాత్రం తక్కువ. నా గ్రీన్ కలర్ నచ్చదని నీకు తెలుసు. అయినా ఆ కలరే సెలెక్ట్ చేసి నందిని సెలెక్షన్ ఓకే అనేలా చేసావు. కావాలని నందిని దగ్గర ఓడిపోయావు. నేను చాలా మందిని చూశాను గాని మీలాంటి ఫ్రెండ్స్ ని మాత్రం ఎక్కడ చూడలేదు జూలీ. మీరెదరు వచ్చేప్పుడే ప్లాన్ చేసుకుంటారా లేకపోతే వచ్చాక అప్పటికప్పుడే సెట్ చేసుకుంటారా? ఏంటో, నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలని ఆయనకి నచ్చకపోయినా కావాలని అదే తీసుకున్నారు. నువ్వేమో ఆయనకి నచ్చని కలర్ సెలెక్ట్ చేసి అదే ఆయన ఫేవరెట్ కలర్ అని నాకు బిల్డప్ ఇచ్చావు. అది నందిని, అది నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా అసూయగా ఉంది జూలీ. నీ స్థానంలో నేనుంటే ఎంత బాగుండేది. మీ ఇద్దరు స్నేహం మీద 100 రూపాయలేంటి, 1 కోటి రూపాయలైనా పెట్టుకట్టచ్చు. మా జూలీకు మంచి సంబంధం చూడమని మీకు ఎన్నాళ్ళ నుంచో చెప్తున్నాను, మీరు ఆ విషయం పట్టించుకోవట్లేదు. ఏం చేయనండి, నేను చాలా సంబంధాలు చూశాను కానీ ఊళ్ళో మీ గురించి జూలీ గురించి తప్పుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చిన వాళ్ళు అట్నించట్టే వెళ్ళిపోతున్నారు. సరే చూద్దాం, కంగారు పడకండి. నందిని త్వరగా రా, ఫంక్షన్ టైం అయింది. వస్తున్నా, వెళ్దామా. ఏంటంది కొత్త పెళ్లి కూతురివి, లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి? ఏ బాగాలేదా? బాగానే ఉందనుకో, కానీ మనం వెళ్లేది ఫ్యాషన్ షో కాదు, పెళ్లికి. అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి. ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది? ఏవండి, మీకు విషయం చెప్తాను, కోపం రాదుగా? లేదు చెప్పు. నాకు చీర కట్టుకోవటం రాదండి. చీర కట్టుకోవటం రాదా? మరి మరి పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా. అప్పుడు మా మమ్మీ కట్టింది. అమ్మ దొంగ, ఎంత పెద్ద రాసి దాచిపెట్టావే. రా, తలపెనుకు మూస్తున్నారు. 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది, చీర కడితే బాగోదుగా. అంటే మీరు నాకు చీర కడతారా? గట్టిగా అరకు, వెళ్ళి చీర జాకెట్ తీసుకురా. నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి. జాకెట్ కట్టుకునే పెళ్ళం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో. వెళ్ళి తీసుకురా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుచ్చిట్లన్నిటిని పట్టుకుని ఇప్పుడు ఇలా దొంగ. ఓకే, అయిపోయింది అయిపోయింది. అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు ప్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. వారికి మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. యుఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి, ఆంటీ వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకోండి, తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మురిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి, ఇంకొద్దిగా. ఓకే.
అంత పంపలే మునిగిపోయాని మధుపంతులని కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఈ ఫంక్షన్కి వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేముగా ఈ పెళ్లికి రాలేదు, నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంత మంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్కి వస్తాడు. అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతం. రండి వెళ్దాం. ఏంట్రా ఈ రోజు అక్కడ కూడా రావట్లేదు? అదేరా, నేను ఆలోచిస్తున్నాను. కదా అంత లేదమ్మా. పందిమా ఎంత? 5000. ఓకే, డన్ డన్. టిక్కు టకుం టిక్కు టకుం టిక్కు టకుం. సార్, ఏంటి? ఏమీ లేదు సార్, మేము ఇద్దరం చిన్న పందెం వేసుకున్నాం సార్. ఇద్దరులో ఎవరు కరెక్టో మీరే చెప్పాలి. వద్దు బాబు, మీతో మాట్లాడితేనే బుక్ అయిపోతాము, వేరేవరన్నా చూసుకుంటాం. వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్, పందెం మీతోనే అయితేనే కుదురుతుంది. నాతోనా? అవును సార్, మీ ఒంటి మీద పైనాపిల్ సైజ్ అంత పుట్టుమచ్చ ఉందని నేను కాదు నీడు పందెం వేసుకున్నాం సార్. పందెం ఎంతో తెలుసా సార్? 5000 సార్. నా ఒంటి మీద మచ్చ ఉందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా? నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్. ముఖం చూసి ఒంటి మీద ఎక్కడ పుట్టుమచ్చలో ఈజీగా చెప్పగలం. పందెం ఎంత కాశావు? 5000 సార్. నా ఒంటి మీద అసలు మచ్చే లేదు. ఉందని వీడు 5000 పందెం కాశాడు, ఇన్నాళ్లకు దొరికాడు. ఈ రోజు వీడు 5000 పైనాపిల్ అంత మచ్చ నా ఒంటి మీద. పక్క చూసుకో చూసుకో చూసుకో. ఉందా లేదండి? ఉందా లేదండి? ఇక్కడ ఏదండి? హలో, నా ఒంటి మీద మచ్చ ఉందా? లేదు. లేదు కదా మేడం, నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా? లేదు. థ్యాంక్ యూ. ఎక్కడరా మచ్చ? లోపల తొడ మీద ఉండుంటది. తొడ మీదరా? బాడీ అయిపోయింది, తొడకొచ్చావా? శృతి, శృతి, అందరూ చూడండి, నా ఒంటి మీద పైనాపిల్ అంత మచ్చుందేమో. ఉందా లేదు? ఉందా లేదే? అడ్డింగ్ ఉందా లేదండి? సింగ్ 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 సింగ్. చూశారు కదా, ఉందా? ఇంకా చూస్తావేట్రా, 5000 వసూలు చేయి. ఏంటి వసూలు చేసేది? నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు, గెలిచాడు. నీకు అసలు బుద్ధి ఉందా? ఎవరికైనా పైనాపిల్ సైజ్ పుట్టుమచ్చు ఉంటుందా? వాడు చూపించమనగానే ఇక్కడ చూసుకో, ఇక్కడ చూసుకో, యాదవ ఫోజులు ఒకటి. ట్రాన్స్ఫర్ అయింది అమ్మాయికి అయితే మీరెందుకు నన్ను వెళ్ళడం? మాతోనే ఉండొచ్చు కదా. నీకు తెలుసు కదరా, పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని. అయినా ఎక్కడికి వెళ్తున్నాం? పక్కూరేగా, 10 మైళ్ళ దూరం. అప్పుడప్పుడు వస్తుంటాగా. సరే జూలీ, మళ్ళీ నీ పెళ్లికి వస్తామమ్మా. వెళ్ళొస్తాం నందిని, రండి. నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఏం రాసింది? నాకేదో మ్యాచ్ వచ్చిందంట. ఇలా ఇవ్వు. ఏదో ఖర్చు ఇవ్వు. వాచ్మ్యాన్ ఇలా ఏంటమ్మా? ట్యాప్ పాడైపోయింది, నీళ్లు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో. ప్లంబర్ ని తీసుకొచ్చి రిపేర్ చేయించు. అలాగే అమ్మా. నాకైతే అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. మరేంటి? కానీ అమ్మే తొందర పెడుతుంది, ఈసారి తప్పదు. మిస్టర్, ఇది స్కూల్, ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు. మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఏ, ఆయన ఎవరో తెలుసా నీకు? ఎవరైతే ఏంటి, స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు. మిస్టర్, సిగరెట్ పారేయండి.
ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడిస్తావేంటి? ఆయన ఈ స్కూల్ కరెస్పాండెంట్ గారి అబ్బాయి, తలుచుకుంటే నేను డిస్మిస్ చేయగలరు. అనవసరంగా తిట్టాననుకుంటున్నావు కదా? అదేం కాదు, ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను. డిస్మిస్ చేస్తారా? చేయని. కరెస్పాండెంట్ కొడుకు అయితే అవ్వచ్చు, కానీ తప్పు తప్పే. ఇదిగో అయ్ బాబోయ్, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా, ఇక్కడెక్కడో తినేసి వెళ్ళిపోదాం. లేదురా, ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది. నేను తినందే తను తిందో. ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పిల్లలున్నారు, కానీ బువ్వ తినకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా? నిజంరా, నేను తిని మిగిల్చిందే తను తింటుంది, అలాగే అలవాటు చేసుకుంది. నా పిల్లలు ఇంకా బెటర్, అది తినగా మిగిలింది నేను తినాలి. సరే సరే, నువ్వు బయలుదేరు, మేము ఇక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం. రే మీరు రండిరా, ముగ్గురు కలిసి మా ఇంట్లో తృప్తిగా పోంచేద్దాం. వద్దురా, ఇంత అర్ధరాత్రి ఆమె డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఏం పర్వాలేదు, వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్. సరే, సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా? అలాంటి ప్రాబ్లం ఏమి లేదు, మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది. ఒకవేళ లేకపోతే 2 నిమిషాల్లో రెడీ చేస్తుంది. 2 నిమిషాల్లోనా? వచ్చి చూడండి రా, రండి. ఇప్పుడు ఏదో 2 స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా. నందు, నందిని. ఏంటండి, ఒక టైము పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు? భోజనం ఇగా డైనింగ్ టేబుల్ మీద ఉంది, రోజులాగే మీరే పెట్టుకుని తినండి. అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుందిరా, మనం వడ్డించుకుందాం. ఓకే, కమ్ రండి, ప్లేట్ తీసుకో. నువ్వు కూడా తీసుకో. యా రండి, తీసుకో. రైస్. ఇది సరిపోద్ది. ఏమండి, చికెన్ బాగుందని మొత్తం నేనే లాగించేశాను, ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి. ఓకే 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 ఓకే, వేసుకో. అది నెయ్యి కావాలా? వద్దు, ఇదే నెయ్యిలో ఉంది. అది ఏంటది? నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు. ఏమండి, అన్నం కొంచెమే ఉంది, ఏం మిగిల్చకండి, కుక్కకి ముందే వేసేశాను. ఏమండి, మీరు ఒక్కరే వచ్చారు కదా, ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా. ముఖ్యంగా బొండాంగాడు, అదే రమేష్, రాలేదు కదా. గురే, నీ నందిని కంటే నా పిల్లమే బెటర్ రా, తన్న తిట్టిన సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందిరా. చేయి కొడుకుంటావా? వద్దురే, వాటర్ వేస్ట్. బాబు అశోక్, ఏంటమ్మా? ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని, బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కాదు నాయన. ఒరేయ్, మనిషి అని కూడా ఎవడో తినరా, చే, 2 నిమిషాల్లో వంటలంట, ఇలాగే ఎడితే. అసలు ఈ నందినికి అసలు ఏమైంది వాళ్ళ? నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనం పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనర్స్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది, అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు?